నమస్కారం, శ్రీ సన్నిధి యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీకు ఒక విశేషాన్ని గురించి తెలియజేయబోతున్నాను. అదేంటంటే వసంత విషువ. వసంత విషువ అంటే ఏంటి అని మీ అందరికీ సందేహం వస్తుంది. సాధారణంగా కొంతమంది విని ఉంటారు, కొంతమంది విని ఉండకపోతారు. వసంత విషువ అంటే భూమి మీద పగలు రాత్రి సమంగా ఉండే రోజు, సుమారుగా సమంగా ఉండే రోజు అంటే కొన్ని నిమిషాలు సెకండ్లు మినహా భూమి మీద పగలు రాత్రి సమంగా ఉంటుందన్నమాట. దీన్నే వర్నల్ ఈక్వినాక్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఉంటారు. ఇది ప్రపంచ ప్రసిద్ధంగా కూడా బాగా ప్రసిద్ధి చెందినటువంటి రోజు. ఎక్కువగా మార్చి 19 నుంచి 21 తారీఖుల లోపల ఈ వసంత విషువ లేదా వర్నల్ ఈక్వినాక్స్ అనేది సంభవిస్తుంది. ఈ ఏడాది మార్చి 20వ తేదీన సంభవించింది అన్నమాట. అయితే ఇది గ్లోబల్గా ఈ ఖగోళ పరిణామాలకు సంబంధించింది కదా, మనకి ఆధ్యాత్మికంగా ఎలాగా రిలేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా రిలేట్ అవుతుంది. ఎందుకంటే మన ఆరాధ్య దైవం సూర్యనారాయణ మూర్తి. భూమి మీద రాత్రితో సమంగా పగలు కూడా ఉంటుంది అంటే సూర్యనారాయణ మూర్తి కూడా భూమి మీద పగలు సమంగా రాత్రితో సమంగా భూమి మీద ఉంటాడు అని అర్థం. మన దేశంలో మన తెలుగు ప్రాంతంలో ఖచ్చితంగా 12 గంటల 7 నిమిషాల 21 సెకండ్ల పాటు సూర్యనారాయణ మూర్తి మనతో గడుపుతాడు అన్నమాట. అంటే ఈ వసంత విషువ రోజున ఏ రోజైతే మార్చి 20వ తారీఖున 2018 రాబోతుందో ఆ వసంత విషువ రోజున ఉదయం 6 గంటల 25 నిమిషాలకు సూర్యోదయం అవుతుంది, 6 గంటల 32 నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది. ఈ మధ్యలో ఉండేటువంటి పగటి కాలమే 12 గంటల 7 నిమిషాల 21 సెకండ్లు. ఈ వసంత విషువ అనేది వసంత మాసంలో సంభవించేటువంటి పరిణామం అన్నమాట. ఈ ఖగోళ పరిణామం భూమి మీద రాత్రితో పాటు పగలు కూడా సమానంగా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా సంభవించేటువంటి విషయం. మనకి తెలుగు వారికి ఏంటంటే ఋతువుల్లో తొలి ఋతువు అయినటువంటి వసంత ఋతువు, తొలి మాసం అయినటువంటి చైత్ర మాసంలో ఇది సంభవిస్తుంది కాబట్టి మనందరూ ఆరాధ్య దైవం సూర్యనారాయణ మూర్తి. అలాగే ఉగాది అనేటువంటిది కూడా కాలానికి సంబంధించినటువంటి పండగ. అలాగే సూర్యభగవానుడు కొత్త రూపంతో చైత్ర మాసం నుంచి మనకి కనిపిస్తూ ఉంటాడు. అంటే సూర్యనారాయణ మూర్తి ఒక ఏడాది అంతా ప్రయాణాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఆ ఏడాదిలో ప్రారంభించే రోజే ఈ వసంత ఋతువు తొలి రోజు ఉగాది రోజు. ఆ మాసంలో ఉగాది నుంచి మనం శ్రీరామనవమి వరకు ఈ 9 రోజులు కూడా వసంత నవరాత్రులు జరుపుకుంటాం. ఆ రోజు మనం దేవీమాతను పూజిస్తాం, శ్రీరాముడిని పూజిస్తాం ఈ వసంత నవరాత్రులు. ఈ వసంత నవరాత్రిలో వచ్చేటువంటి ఒక ప్రత్యేక దినం కాబట్టి మార్చి 20న సూర్యనారాయణ మూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి అన్నమాట. దీన్నే వసంత విషువ అంటారు. మరోసారి చెప్తున్నాను, వసంత విషువ అనేది ప్రపంచవ్యాప్తంగా వర్నల్ ఈక్వినాక్స్ అని చెప్పేసి జరుపుకుంటారు. అది వాళ్ళకి ఖగోళ సంబంధమైనటువంటి ఒక పరిణామమైన, మనకి మాత్రం ఆధ్యాత్మికతను చోటు చేసుకున్నటువంటి పరిణామం. ఎందుకంటే సూర్యభగవానుడు భూమిని అంటిపెట్టుకుని 12 గంటల పాటు అంటే రాత్రితో సమంగా మనతో ఉంటాడు అన్నమాట. అయితే కొన్ని ప్రాంతాల్లో వసంత విషువని ఒక పండగగా చేస్తారు. ఒరిస్సాలో అయితే వసంత విషువని ఆంజనేయ స్వామి జయంతిగా భావించి పెద్దగా పండగలా జరుపుకుంటారు అన్నమాట. మరికొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే పాన సంక్రాంతి అని చెప్పేసి వసంత విషువని జరుపుకుంటుంటారు. పాన సంక్రాంతి అంటే వర్షాన్ని సృష్టించడం, అంటే దేవుడి కోసం వర్షాన్ని సృష్టించడం అనే భావనతో వాళ్ళు ఏం చేస్తారంటే ఎండాకాలం కాబట్టి తులసీమాతకి అలా మొక్కలకి, ప్రధానంగా తులసీమాతకి ఒక చిల్లుతో కూడినటువంటి కుండని ఆ తులసి మొక్క మీద కట్టి అందులో నీళ్లు పోసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా ఆ తులసి మొక్క మీద ఒక్కొక్క చుక్క చుక్క అభిషేకం అయ్యేలాగా ఏర్పాటు చేస్తారు. అంటే వీళ్ళు ఆ మొక్కల కోసం ఏర్పాటు చేసినటువంటి కృత్రిమ వర్షము అన్నమాట. ఇది పాన సంక్రాంతి అని పేరు చెప్పి వీళ్ళు ఈ పండుగను జరుపుతారు అన్నమాట. ఇలాగా ఆ రోజున తులసీమాతను పూజించి మార్చి 20వ తారీఖు అనమాట మనం ఏదైతే వసంత విషువ అనుకుంటున్నామో అదే రోజున వీళ్ళు పాన సంక్రాంతి అనే పండుగగా జరుపుకుంటారు. ఆ రోజున తులసీమాతను పూజించిన తర్వాత అరటి పళ్ళు, పాలు, పెరుగు ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇంకా ఇక్కడ ఈ రోజున ఏం చేస్తారంటే సాలగ్రామ దానాలు చేయడం బాగా ఆచారంగా వస్తుంది. ప్రధానంగా ఈ ఆచారం ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఈరోజు ఇక్కడ ఈ ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ ఆలయం ఈ వసంత విషువ రోజున అంటే మార్చి 20వ తారీఖున చాలా సందడిగా ఉంటుంది. ఆ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇది వసంత విషువ యొక్క విశేషం. వసంత ఋతువు సందర్భంగా మొదటి మాసమైన చైత్ర మాసంలో సంభవించేటువంటి ఒక గొప్ప పరిణామం. అది కూడా సూర్యభగవానునికి సంబంధించినటువంటి పరిణామం కాబట్టి మనం దాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూడాలి. ఆ రోజు
ఆ సూర్యనారాయణ మూర్తిని మనం మనసారా ఆరాధించాల్సినటువంటి అవసరం ఉంది.